అంటుంది అదే డేట్ ఇస్తే ఏదైనా ఒకటి డేట్ ఫస్ట్ తారీఖు ఇచ్చిన ఒకటి ఎనిమిదో తారీఖు ప్రతి నెల ఎనిమిది ఇస్తే అదే ఫస్ట్ తారీఖు అనుకోవచ్చుగా దానికి పెద్ద చెప్పాల్సింది ఏముంటుంది వేరే ఎనిమిదో తారీఖు ఇస్తా అన్నారుగా ఇంకేముంది ఇంక నాలుగు రోజులు లేట్ దానికి సమస్య ఉంది పింఛన్లు అనేవి బాగానే చేస్తున్నాడు నెమ్మదిగా వస్తూ ఉంటాయిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇక్కడ మనం నిర్ణయించాలంటే కొద్దిగా మన ఇంట్లో పరిస్థితే మనం జాగ్రత్తగా బడ్జెట్ చూసి నిర్ణయిస్తాం కదా అలాగే అది కూడా ఎనిమిదో తారీఖు అంటే వాళ్ళ వైఎస్ రెడ్డి గారి బర్త్డే కదా ఆ రోజు నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాడు ఆయన చేయొచ్చు తప్పే ఉంది దాంట్లో ఇప్పుడు ఎన్టీఆర్కి పుట్టినరోజు అప్పుడు ఈ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ అడ్డ చేసిందో ఆయన అంతే చేయాలనుకుంటున్నాడు పెన్షన్లు జరుగుతూనే ఉన్నాయి కదా పెన్షన్లు కొందరికి అందుతున్నాయి కొందరికి అందట్లా అది రికమెండేషన్ ఉన్న వాళ్ళకి పని అవుతుంది లేకపోతే లేదు చెప్పాడు ఎనిమిదో తారీఖు నుంచి 2,250 రూపాయలు ఇస్తాడు ఇవ్వకుండా ఎట్టుంటాడమ్మా చూద్దాం మనం 6 నెలలు తర్వాత ఎందుకంటే చూసుకోవాలిగా ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నది మొత్తం అడ్జస్ట్మెంట్లు అవును ఇస్తానన్నాడు కదా అసలే ఇవ్వకపోతే ఆయన తప్పు ఇప్పుడు ఆయన కొత్తగా 30 రోజుల్లో అన్నీ చేయాలంటే ఒకరిగా రావు కదా ఇప్పుడు చేస్తారు 100% చేస్తారు అదే వాళ్ళ నాన్నగారికి మరి నివాళి అర్పిస్తాను అని చెప్పి ఇస్తా అన్నాడు కదా దాన్ని మనం ఏం చేయలేము కదా ఆయన ఇష్టం అది ఆయన గవర్నమెంట్ ఆయన ఇష్టం అది పెన్షన్లు అంటే ఇంత ముందు ఇచ్చినట్టే ఇస్తారు కాకపోతే ఇవన్నీ మరి ఫాలోఅప్ చేసుకోవాలి కదా వాళ్ళు దాని గురించి అయితే మనకి అవగాహన లేదు 1వ తారీఖున ఇవ్వవలసిన పెన్షన్లు 8వ తారీఖున ఇవ్వటం అనేది అది దాని గురించి పెద్దగా మనం మాట్లాడుకోవడానికి ఏం లేదండి ఎందుకంటే గవర్నమెంటు ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నదనేది ప్రజలందరికీ తెలిసిందే లోటు బడ్జెట్లో నడుస్తుంది కాబట్టి ఒక వారం 10 రోజులు అటు ఇటు రావచ్చు కావచ్చు అయితే ఇస్తారో అనేది ఇవ్వటం అనేది కంపల్సరిగా జరుగుతుంది ఒక వారం 10 రోజులు లేట్ అవ్వచ్చు ముందు అవ్వచ్చు వెనక అవ్వచ్చు దాని గురించి మనం పెద్దగా ఎక్కువగా మాట్లాడుకోవడానికి ఏం లేదండి దాన్ని టాపి మా నాన్నగారు పుట్టినరోజు వస్తుంది అప్పుడు ఇస్తా అంటే అట్ట 1 నుంచి 5వ తారీఖు పెన్షన్లు ఇచ్చేయాలి కదా ఇచ్చేసేసి మా నాన్నగారు పుట్టినరోజు మళ్ళీ 8వ తారీఖు కూడా రండి మళ్ళీ ఎక్స్ట్రా 2000 ఇస్తామంటే ఎవడైనా అభినందిస్తాడు దీన్ని ఈ డబ్బులు ఇస్తానికి 8వ తారీఖుకి సంబంధం లేదు కదా ఆ చట్నీ అన్నీ మరి 1వ తారీఖు అన్నారు 2 మరి 8వ తారీఖు అంటే మరి ఆయన బడ్జెట్ వల్ల ఏమీ తెలియదు కానీ మొత్తానికైతే చేస్తే బాగుంటుందండి చేయకపోతే మాత్రం మళ్ళీ ప్రజల్లో కూడా అవునమ్మకం అనేది వచ్చేసింది ఇప్పుడు ఆయన నమ్మి చాలా శాస్త్ర ఉద్దేశంతోనే ఇన్ని సీట్లు రావడం జరిగింది గెలిపించారు అందరూ ఆ నమ్మకాన్ని నిలవబెట్టుకుంటే మళ్ళీ 2వసారి అవకాశం ఉంటుంది లేదంటే మాత్రం ఈసారి తెలుగుదేశం అట్టయిందో అది ఆయన కూడా అంతే అవుతుంది పోనీ కొంచెం దాని ప్రాబ్లం వచ్చింది కదా పెంచారు కదా ఆ బడ్జెట్ అది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కదా దాని గురించి ఒక 4 రోజులు అడ్జస్ట్మెంట్ లేట్ అయ్యి ఉండవచ్చు అదే దాన్ని అదే చెప్పేది దాని గురించి ఆ దృష్టిలో పెట్టుకుని కొంచెం డిలే ఉండొచ్చు 4 రోజులే కదా 1వ తారీఖుకి 8వ తారీఖు వారం రోజులు డిలే పెద్ద తేడా ఏం లేదు దాంట్లో పెద్ద ఇది వెయిట్ చేస్తారు దాంట్లో పెద్ద ఇది ఏం కాదు అది వాళ్ళ నాన్నగారిది ఏదో పుట్టినరోజు అది అనుకుందా దాని సందర్భంగా మరి అందరూ చూడాలి కదా అందరం పుట్టినరోజుకి ఏంటి మళ్ళీ అనేక రకమైన పెద్ద పెద్ద గొప్పలు చేసి ఇచ్చేస్తున్నారుగా మరి అట్ట చేసేటప్పుడు ఈయన అన్నీ చేసి ఆధార్ కార్డులు ఇవన్నీ మొత్తం పెట్టి ఇవన్నీ చేసినప్పుడు ఇలాంటివి చేయడం పెద్ద విశేషమేం కాదు అది అంటే ప్రతి నెల 1వ తారీఖు ఈ నెల 8వ తారీఖు ఇస్తున్నారు వచ్చే నెల కూడా 8వ తారీఖు నుంచి ఇస్తారా లేకపోతే 15వ తారీఖు నుంచి ఇస్తారా అనే ఒక డేటు చెప్తే అనౌన్స్మెంట్ ఇప్పుడు అందరూ 1వ తారీఖు 2వ తారీఖు గురించి ఎదురు చూస్తున్నారు ఈ వృద్ధాప్య పెన్షన్ కానీ వేరే పెన్షన్ కానీ ఇప్పుడు సడన్గా 8వ తారీఖు డేట్లు మార్చుకొని ఈ నెల వరకు ఆయన ఏదో జయంతి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వల్ల డేటు ఈ నెల వరకు మారిస్తే పర్వాలా వచ్చే నెల 1వ తారీఖులో ఇస్తే కొంచెం సంతోషంగా లేకపోతే 1, 2 తారీఖుల్లో కొంచెం వీళ్ళు కూడా సంతోషంగా వృద్ధులు కూడా సంతోషంగా ఉంటారు 8వ తారీఖు 5వ తారీఖు అంటే రెంట్లు కట్టుకోవాలి పాల బిల్లు ఇంకా ఏదో వాళ్ళ బతుకు ఇది ఉంటుంది కదా ఆ 2000 రూపాయల మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా 1, 2 తారీఖులు వచ్చేటట్టు చూస్తే బాగుంటుంది ఏం పెంచారు ఎంత ఇస్తున్నారు పెన్షన్ ఎంత ఇస్తున్నారు అదే 3000 ఇస్తున్నారు కానీ 250 ఇచ్చారు కదా అది అది దేవుడికి ఎరగండి అప్పుడు అప్పుడు ఎవరు రాజు ఎవడో రాని ఎవడో ఎవరికి తెలుస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి